తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. కమ్మినేని శ్రీనివాస్ గారు నమస్తే సార్. సార్, ఇప్పుడు వైజాగ్ లో డెవలప్మెంట్ సెంటర్ ఇన్ఫోసిస్ కార్యాలయం మొదలైంది, 1000 మందికి పైగా ఉపాధి కల్పించబడబోతోంది అంటున్నారు, దీనిపైన మీ అనాలిసిస్ ఏంటండి? ఇన్ఫోసిస్ విశాఖపట్నానికి రావడం గొప్ప విశేషం. తద్వారా అనేక గొప్ప సంస్థలు, పెద్ద పెద్ద ప్రముఖ సంస్థలు కూడా విశాఖపట్నం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మా బొట్టి వాళ్ళం ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైన పరిశ్రమలు రావాలని, అభివృద్ధి చెందాలని మేమంతా అనేక వందల వ్యాసాలు రాశాం, అభిలషిస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా దీనికి కృతజ్ఞత తెలపాలి. చంద్రబాబు గారి టైంలో మనకి చిన్న చితక కాల్ సెంటర్ లాంటివి ఏమైనా 1-2 చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చినాయి తప్ప ఎక్కడా కూడా ఈ స్థాయిలో రాలేదు. అట్లాగే ఐటీ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి కూడా ఇప్పుడు జగన్ గారు చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఆ ఫలించే అది కూడా తయారైంది 2000 కోట్లకు పైగా ఖర్చుతోటి ఒక పెద్ద సెంటర్ నిర్మిస్తున్నారు. అది కనుక పూర్తి అయితే అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ అనేది చిన్న సంస్థ కాదు, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ, భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఉన్నటువంటి విస్తరించినటువంటి సంస్థ. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా పోటీ పడతారు. పోటీ పడి పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ అనండి, మైక్రోసాఫ్ట్ అనండి, ఇంకోటి అనండి, అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ తోటి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆల్రెడీ ఒప్పందం చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు చేశారు పిల్లలకి. సో అట్లాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడానికి జగన్ గారు కృషి చేసే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే హైదరాబాద్ కి అదాని సెంటర్ కూడా వచ్చే 2 ఏళ్లలో మొత్తం అసలు విశాఖపట్నం అనేది దాని కాంప్లెక్స్ ఏ మారిపోతుంది. హైదరాబాద్ కు ధీటుగా దాన్ని తయారు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఒక గ్రోత్ ఇంజిన్ లాగా, రెవెన్యూ జనరేటింగ్ ఇంజిన్ లాగా మార్చే అవకాశం కనపడుతుంది. విశేషం ఏంటంటే నిన్న ఈనాడు పత్రికలో 2.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి, అవన్నీ జగన్ గారికి సంబంధించిన వాళ్ళకి బినామీ అనే ఒక పేరు పెట్టి వాళ్ళకే వస్తాయి అన్నారు. మీరు కూడా తీసుకురండి, ఇండస్ట్రీస్ ఎవరొద్దన్నారు తీసుకొచ్చి తీసుకోండి, పలానా ఇండస్ట్రీ పెడతామని చెప్పండి, పెట్టొద్దని ఎవరంటారు? మీరు పెట్టరు, ఎవరినైనా పెడుతుంటేనేమో అడ్డం పట్టడం ఏడవటం, ఇదే గోల్ అయిపోయింది. తెలుగుదేశం వాళ్ళకంటే ఈనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఏడుస్తున్నారు. అదో పెద్ద ఆంధ్రప్రదేశ్ అదో పెద్ద శాపంగా మారింది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, చంద్రబాబు గారు ఏం చేశారు, రాజధాని పేరుతోటి భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు తనకు తెలిసిన వాళ్ళతోటి భూములు కొనిపించి వాళ్ళకి లాభాలు వచ్చేదో చేశారు. కానీ ఇక్కడ జగన్ గారు ఏం చేస్తున్నారు, తనకు తెలిసిన వాళ్ళను, వాళ్ళని వీళ్ళని తెలియని వాళ్ళను పిలిచి ఆహ్వానించి భారీ పరిశ్రమలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఇందాక నిన్ననే మిత్రుడు ఎవరో చెప్పారు, అక్కడ రామాయణపట్నం దగ్గర 40,000 కోట్లతోటి ఇండో సోలార్, ఇండో సోల్ వాళ్ళ ప్రాజెక్టు తీసుకొస్తున్నారట. అది వస్తే 1000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. సో అట్లాంటివి ఆ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు జగన్ గారికి ఉంటే అది నేరమా? అది అంతే జగన్ గారి కంపెనీ అయిపోద్దా? ఇది ఎట్లాంటి దిక్కుమాలిన వాదన తీసుకొచ్చి ఈనాడు వాళ్ళు ఎక్కడికక్కడ బురదేయటం, చెడగొట్టే ప్రయత్నం. ఆ పని చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు? చంద్రబాబు గారు హెరిటేజ్ కంపెనీనే ఇక్కడ ఎందుకు విస్తరించలేదు? ఈనాడు వారు ఎందుకు ఇక్కడ కొన్ని కొత్త కంపెనీలు ఎందుకు పెట్టలేకపోయారు? గల్లా జయదేవ్ ఆయన టైంలో ఎందుకు ఇక్కడ పెట్టలేదు? ఆయన ఎక్కడో తెలంగాణలో పెట్టుకుంటుంటే అమ్మో ఇంకెందుకు ఏపీ రాలేదని ఎందుకు అడుగుతున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు? మరి చంద్రబాబు గారి టైంలో ఎందుకు రాలేదు? నేను అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇంతవరకు ఏం చెప్తూ వచ్చారు ఈనాడు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇంకేముంది, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు కదా. మళ్ళీ వాళ్ళే నిన్న రాశారమ్మ, ఏమని చూడండి, వాళ్లే రాశారు నిన్నేమని 2.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయని. మరి అది వస్తున్నట్టే కదా, ఎవరి ద్వారా వస్తున్నాయి ఏంటని పక్కన పెడదాం. తద్వారా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కదా, ఇండస్ట్రీస్ వస్తే 10 మందికి ఉపాధి కలుగుతుంది కదా. సో ఇవన్నీ ఇది పాజిటివ్ సైన్. మీరు కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు నేను తిరుగుతున్నానమ్మా, అనేక చోట్ల రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పోర్టులు డెవలప్ అవుతున్నాయి, రామాయణ పోర్టు పోర్టు, మూలపేట పోర్టు, మజిలీపట్నం పోర్టు, 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, ఇంకొక 5 కాలేజీలు నెక్స్ట్ ఇయర్కి పూర్తవుతాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఉపయోగపడబోతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ వెల్ఫేర్ యాక్టివిటీ, ఈయన డెవలప్మెంట్ యాక్టివిటీ మీద కూడా ఈయన కాన్సన్ట్రేట్ చేశారు. ఇలాంటి టైంలో జగన్ గారు మళ్ళీ ఒకసారి
ఘన విజయం సాధిస్తే ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఇండస్ట్రీస్ ఇవన్నింటినీ స్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ మౌలిక స్వరూపాన్ని మార్చే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే ఇన్ఫోసిస్ అనేది ఒక మొదటి అడుగని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో. రేపు విశాఖపట్నంతో పాటు తిరుపతి, విజయవాడ, అనంతపూర్ ఇటువంటి చోట్ల కూడా ఈ ప్రాజెక్టులు, కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ కి కాస్త మళ్ళీ దశ తిరుగుతుందనేటువంటి ఆశాభావం అయితే మాబోటి వాళ్ళలో ఉందమ్మా. అది సార్ వైజాగ్ నుంచి ఏటా ఒక 15,000 మంది ఇంజనీర్లు వస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా లోకల్ గానే వాళ్ళకి ఉపాధి కల్పించబడుతుంది అంటే వైజాగ్ కి ఐటీ వస్తుంది ఒక రకంగా చూస్తే. అంటే ఒకటమ్మా ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి, మీలాంటి వాళ్ళు స్పష్టత ఒక అవగాహనతో ఉండాలి. మీదే ఊరు చెప్పండి అమ్మా. గుడివాడ సార్. గుడివాడ, గుడివాడ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? పోనీ హైదరాబాద్ లోనే ఉంటారా? హైదరాబాద్ నుంచి అమెరికా ఎందుకు వెళ్తున్నారు? లేదు, మన వాళ్ళు కొంతమంది బెంగళూరులో ఉంటారు, బెంగళూరు వాళ్ళు హైదరాబాద్ వస్తుంటారు, కలకత్తా వాళ్ళు అనేక మంది వేల మంది హైదరాబాద్ లో ఉంటారు. అట్లా ఆయా ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు, వాళ్ళ వాళ్ళ టెక్నికల్ గా ఉండే క్వాలిటీస్ అక్కడ అవైలబుల్. ఇప్పుడు ఉదాహరణకి రామాయణపట్నం పోర్ట్ ఉంది, అక్కడ కొన్ని వేల మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు, నేను చూసి వచ్చాను. మరి తెలంగాణలో అట్లా ఎందుకు లేదని అంటే అక్కడ సముద్రం ఉండాలి కదా, సముద్రం లేకుండా అక్కడ పోర్ట్ ఎట్లా వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మేజర్గా తీర ప్రాంతం అమ్మట ఇట్లా వస్తుంది. అది ఏపీ అడ్వాంటేజ్. అక్కడ అడ్వాంటేజ్ ఏంటి, హైదరాబాద్ కి వాతావరణం ప్లస్ ఖాళీ ప్రదేశం ఉండటం, అది అడ్వాంటేజ్ వాళ్ళకి. సో అందువల్ల హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా? అట్లేం కాదు కదా. హైదరాబాద్ లో మరి ఉద్యోగాలు వచ్చేదంటే ఇప్పుడు టీపీపీఎస్సీ ద్వారా అంత గోళం ఎంత దొరుకుతా ఉంది, నిరుద్యోగులు లేకున్నారు, ఆత్మహత్య గొడవ ఎంత దొరుకుతా ఉంది. కాబట్టి కేవలం ఒకదాని మీద ఆధారపడే మొత్తం ప్రపంచం అంతా బతకదు. అట్లాగే అయితే అట్లా అని చెప్పి ఇవేమి చేయకుండా ఉండరు, దేనికైతే చేసుకుంటే వెళ్ళాలి. ఆ సంబంధించిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు డెవలప్ అవుతుంటారు, ఇంకా పైకి వెళ్తూ ఉంటారు, ఇంకా వేరు వేరు దేశాలకు వెళ్తూ ఉంటారు. అనేక మంది మన వాళ్ళు సౌదీలో, అరేబియా, అరబ్ కంట్రీస్ లో ఉన్నారు. ఎట్లా ఉన్నారు? కాబట్టి ఈ మనిషి అన్నవాడే వలస జీవి, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి విశాఖపట్నంలో వాళ్ళందరికీ విశాఖపట్నంలోనే వస్తాయంటే మీరు గుడివాడలో ఉన్న వాళ్ళందరికీ గుడివాడలోనే ఉద్యోగాలు రావాలి, అది కాదు కదా. మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం, మన జీవితాలు మన ఇష్టం. కాబట్టి దానికి దీనికి అయితే ప్రభుత్వాలు బాధ్యత ఏంటంటే ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ప్రయత్నాలు చేయాలి. అప్పుడు ఆ ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. చంద్రబాబు గారి టైంలో రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారు రాష్ట్రాన్ని, ప్రత్యేకించి అమరావతి రాజధాని పేరుతోటి. అది జగన్ గారి టైంలో మొత్తం కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఇది ఒక డెవలప్మెంట్ హబ్ గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఐఐఎంలు ఇలాంటి సంస్థలన్నీ రాబోతున్నాయి అంటే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతోంది. అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైజాగ్ నుంచి పరిపాలించబోతున్నారు అంటే ఒక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైజాగ్ ముఖ చిత్రం మారబోతోంది అని అనుకోవచ్చా మనం? అంతేగా, మరి అనుమానం ఏముంది? వైజాగ్ ముఖ చిత్రం మారుతుంది అనేది ఇప్పటికే మార్చారు ఆయన. మీరు అక్కడికి వెళ్ళి విశాఖపట్నం గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. అయితే ఏంటంటే ఒక నగరం విపరీతంగా డెవలప్ అవుతంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొంత ఉపయోగం కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో సమస్యలు లేవా? హైదరాబాద్ లో కొన్ని కాలనీలకు వెళ్ళండి, ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉంటాయో, అంత మాత్రం హైదరాబాద్ గొప్పతనం పోతుందా? హైదరాబాద్ లో ఎక్కువ మంది రావటం, ఎక్కువ మంది ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ రావటం, వీటి వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనం అందరం డబ్బులు ఖర్చు పెడతాం కదా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు వస్తాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కదా. సో ఇది ఎకనమిక్ యాక్టివిటీ. సో ఎకనమిక్ యాక్టివిటీ ఆ స్థాయిలో మనకి పెంచే నగరం ఒక విశాఖపట్నం మాత్రమే ఉంది. వేరే అది ఇక్కడ అనుకోండి, లక్షల కోట్లకు ముందు ఖర్చు పెట్టాలి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆయన చెప్తున్న అమరావతి, చంద్రబాబు గారు చెప్పే అమరావతి, విశాఖపట్నంలో అవసరం లేకుండానే దాన్ని గ్రోత్ గా, మా గ్రోత్ ఇంజన్ గా మారిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉపయోగం జరుగుద్ది, మేలు జరుగుద్ది అనేది ఇక్కడ భావన అనమాట. అట్లా ఆ రకంగా విశాఖపట్నం స్వరూపమే మారిపోయే పరిస్థితి అయితే వచ్చిందమ్మా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే అండి. నమస్కారం, నమస్కారం, థ్యాంక్ యూ.